నిర్మిస్తున్న ఏపీ సచివాలయానికి భద్రత కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం రంగంలోకి దిగింది. సచివాలయ నిర్మాణం పూర్తి కాగానే తమ అధీనంలో తీసుకోవడంతో పాటు ఏపీలో తన కార్యకలాపాలు విస్తరించబోతోంది. మరోవైపు పర్యావరణ పరిరక్షణపై జనంలో చైతన్యం తీసుకొచ్చేందుకు విజయవాడ నుంచి వెలగపూడికి సైకిల్ ర్యాలీ చేపట్టింది. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. భద్రతాపరమైనటువంటి అంశాలే కాదు, అటు సామాజిక పరమైనటువంటి అంశాల్లో కూడా తామేమీ తీసుకోమంటున్నారు. పోలీస్ యంత్రాంగం, ప్రత్యేకమైనటువంటి రక్షణ, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రక్షణ దళం ప్రస్తుతం అయితే సామాజికమైనటువంటి కార్యక్రమాల మీద దృష్టి సారించారు. మరికొన్ని రోజుల్లో అమరావతి కేంద్రంగా అమరావతిలోని సెక్రటేరియట్ని తమ ఆధీనంలో తీసుకోబోతున్నారు. ఎస్పీఎఫ్కి సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రస్తుతం విజయవాడలో పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ యాత్ర పేరుతో అమరావతికి బయలుదేరారు. సామాజిక పరమైనటువంటి అంశాన్ని పరిగణనలో తీసుకోవడం, మరోవైపు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్రకి సంబంధించినటువంటి సన్నాహాలు చేపట్టినటువంటి పరిస్థితి మనతో మాట్లాడేందుకు ఎస్పీఎఫ్ సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. ఇక్కడి నుంచి విజయవాడ నుంచి అమరావతికి సైకిల్ యాత్ర మీద వెళ్తున్నారు. సామాజిక పరమైనటువంటి చెట్ల పెంపకం, పర్యావరణానికి సంబంధించినటువంటి అంశం మీద వీళ్ళంతా కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. సార్, చెప్పండి, ఎందుకు ఇటువంటి కార్యక్రమాలు తలపెట్టారు? ఎందుకు ఈ తరహా కార్యక్రమాలకి మీరు శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితి? ఎస్పీఎఫ్లో మాకు ఈ రక్షణకి సంబంధించినటువంటి బాధ్యతలే కాకుండా సామాజిక పరమైనటువంటి అనేక రంగాల్లో మేము సేవలను అందిస్తున్నాము. ముఖ్యంగా ఈ సైకిల్ ర్యాలీ అనేది పర్యావరణ పరిరక్షణ కోసం, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం, ముఖ్యంగా మా యొక్క సిబ్బంది యొక్క వాళ్ళు ఫిజికల్ ఫిట్నెస్ని పెంచడం కోసం ఈ సైకిల్ ర్యాలీని ఏర్పాటు చేస్తాం. అంటే ఎందుకు ఇప్పుడు ఎస్పీఎఫ్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా క్రిటికల్గా విధులు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో ఒకవైపు రాజధాని నిర్మాణం జరుగుతుంది, అమరావతి ప్రాంతంలో సెక్రటేరియట్కి మీరు భద్రత నిర్వహించబోతున్నారు, ఇటువంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకోవడం వెనక అంతరం ఏముంది? అంటే ప్రజల అవగాహన కోసమైనా ఇంకేమన్నా? ఖచ్చితంగా ప్రజల్లో, ఒకవైపు ప్రజల్లో అవగాహన కల్పించడం, రెండవది మన ప్రజా రాజధాని నిర్మాణంలో ఉంది, ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజధాని ఒకసారి చూపించి ఈ ముందు మేము భద్రతా చర్యలు చేపట్టవలసినటువంటి పక్షంలో ఏ విధంగా ఉంటుంది, అక్కడ యొక్క పరిసరాలు ఏ విధంగా ఉంటాయి, వీళ్ళందరికీ కూడా ఒకసారి అవగాహన కల్పించడానికి కూడా ఈ ర్యాలీ చాలా తోడ్పడుతుంది. అంటే అమరావతికి సంబంధించి కొత్తగా నూతన రాజ నిర్మాణం జరుగుతుంది, సచివాలయంకి సంబంధించినటువంటి నిర్మాణం కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి, ఈ నేపథ్యంలో భద్రతకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? భద్రతా పరంగా ఇంతవరకు మాకైతే ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ఒకసారి ఉత్తర్వులు అందిన వెంటనే మేము మా యొక్క రక్షణ దళాలను అక్కడ డిప్లాయ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మీరు ప్రత్యేక రక్షణ దళంగా విధులు నిర్వహిస్తున్నారు, బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి, వీళ్ళంతా కూడా అదే విధుల్లో ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రక్షణ దళ, ప్రత్యేక రక్షణ దళాన్ని? బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత సుమారు మాకు విజయవాడలో 530 మంది రక్షణ సిబ్బంది విధుల్లో నిమగ్నమై ఉన్నారండి. అక్కడ డాక్టర్ ఎన్టీటీపీఎస్ కానీ, ఈ విజయవాడ సిటీలో ఉన్నటువంటి కరెన్సీ చెస్ట్లు, ఆల్ ఇండియా రేడియో స్టేషన్స్, ఇటువంటి సంస్థలకన్నీ కూడా మేము భద్రత కల్పిస్తున్నాము. భద్రత బైఫర్కేషన్ అయిన తర్వాత ఏ విధంగా ఉందో, ముందు యునైటెడ్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా ఒకే విధంగా ఉంది. రక్షణ బాధ్యతల్లో మాత్రం పటిష్ట బందోబస్తులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రాష్ట్రం విడిపోయినంత మాత్రాన ఈ రక్షణ బాధ్యతలో ఎటువంటి ఈ స్లాక్నెస్ కానీ తేడా కానీ ఏమీ లేదు. మరింత బాధ్యత పెరిగింది. మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మన యొక్క రాష్ట్రాన్ని ఇంకా దృఢపరచుకోవాలి. రక్షణ బాధ్యతలు చేపడుతూ ప్రజలకి సంరక్షణగా ఉంటూ మరింత బాధ్యత మరింత పెరిగింది. అంటే భరోసా ఏ విధంగా కల్పించబోతున్నారు? ప్రత్యేకించి ప్రత్యేక రక్షణ దళం అంటే కొంత విధుల్లో కూడా కొంత తేడా ఉంటుంది, ప్రత్యేకించి కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు, ప్రజల్లో ఎటువంటి అవగాహన కల్పించేటువంటి పరిస్థితి మీరు కనుక? ప్రత్యేక రక్షణ దళంలో నిష్ణాతులైనటువంటి సిబ్బంది ఉంటారండి. దీంట్లో అధునాతన వెపన్స్ హ్యాండ్లింగ్ చేయటం, ఈ రకరకాలైనటువంటి వివిధ పద్ధతుల్లో వీళ్ళు ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్స్ అయినా కూడా ట్యాకిల్ చేయాలనేటువంటి సామర్థ్యం వీళ్ళకు ఉంది. ఇటీవల మేము ఈ సుమారు 150 మందికి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో వీళ్ళందరికీ కూడా శిక్షణ ఇప్పించడం జరిగింది. రాబోయే పుష్కరాల్లో వీళ్ళ యొక్క సర్వీసెస్ని మేము ఉపయోగించుకుంటాము. ఈ లక్షలాది మంది ఈ కృష్ణా పుష్కరాలకి పుణ్యస్నానాలను ఆచరించినట్టుగా వస్తూ ఉంటారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు వాళ్ళని హెచ్చరికలు జారీ చేయటం, ఏదైనా సంఘటనలు జరిగిన పక్షంలో వాళ్ళకి ముందుగా మా యొక్క సహాయ సహకారాలు అందించడంలో మా సిబ్బంది ముందుంటారు. ఇదే విధంగా మేము నిన్న మనం వనం అనేటువంటి కార్యక్రమంలో కూడా సుమారు 4500 మొక్కల్ని పార్టీ బాకుంటూ ఒక ప్రత్యేకతను మేము చాటుకున్నాం. మొత్తం మీద చూసుకుంటే కనుక సామాజిక పరమైనటువంటి అంశాల మీద ప్రజల్లో అవగాహన కల్పించడం, ఇంకోవైపు ప్రత్యేక రక్షణ దళం నిర్వహించేటువంటి విధులు ఏవైతే ఉన్నాయో ఆ విధుల మీద
ప్రజలు అవగాహన కల్పించి రాబోయే రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి పనుల్లో కూడా రక్షణ దళం ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగానే ప్రజల్లో మమేకమయ్యేందుకు భాగంగా ఇటు సామాజిక కార్యపరమైనటువంటి అంశాలతో పాటుగా అటు విధుల నిర్వహణలో అవసరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు కూడా ప్రత్యేక రక్షణ దళం కృషి చేస్తుందని చెప్పి కూడా రక్షణ దళాలకు సంబంధించినటువంటి అధికారులు స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరీష్ ఎన్టీవీ విజయవాడ. రంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. కుటుంబ పెద్ద గుండెపోటుతో చనిపోవడంతో తట్టుకోలేని నలుగురు కుటుంబ సభ్యులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై మరింత సమాచారం కరెస్పాండెంట్ రాధాకృష్ణ తెలుసుకున్నావు. రాధా, అసలు ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, అసలు ఏం జరిగింది? ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు రైల్వే ట్రాక్ కింద పడి చనిపోయిన దారుణ సంఘటన ఇవాళ రంగారెడ్డి జిల్లా గట్కేశ్వర్ వద్ద చోటు చేసుకోవడం జరిగింది. అంకుశాపూర్ రైల్వే గేట్ వద్ద ఇవాళ ఉదయం ఈ సంఘటన చోటు చేసుకోవడం జరిగింది. వరంగల్ జిల్లా జనగామకు చెందిన సత్యనారాయణ కుటుంబం ఈ మొత్తం ఐదుగురు కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు ధృవీకరించారు. ఇందులో సత్యనారాయణ నిన్న గుండెపోటుతో అతను చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అతని మృతదేహాన్ని నేరుగా గట్కేశ్వరలోని అంకుశాపూర్ రైల్వే గేట్ వరకు తీసుకుని వచ్చిన మిగిలిన నలుగురు కుటుంబ సభ్యులు అక్కడ రైల్వే ట్రాక్ వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో సత్యనారాయణ భార్య వీరాబాయితో పాటు నీలిమ, శివరామకృష్ణ, మరొక కూతురు, మొత్తం నలుగురు రైల్వే ట్రాక్ కింద పడి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇందులో ఆత్మహత్యకు పాల్పడిన నీలిమ, శివరామకృష్ణ, స్వాతి వీళ్ళు ముగ్గురు కూడా 25 ఏళ్ళ కంటే పెద్దవాళ్ళే. కుటుంబ పెద్ద చనిపోవడంతో తమకు భవిష్యత్తు ఉండదని భావించిన ఈ నలుగురు కూడా రైల్వే ట్రాక్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక లావాదేవీలు కానీ కుటుంబ కలహాలు కానీ కారణమై ఉండొచ్చని ఒకవైపు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహం వద్ద పోలీసులు చిల్లా చెదిరైన మృతదేహాలను ఒక దగ్గరికి చేసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సత్యనారాయణ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు మాత్రం అసలు కారణం ఏంటనేది మాత్రం ఇంకా తెలియలేదు. అయితే కుటుంబ పెద్ద చనిపోయాడు కాబట్టి మిగిలిన నలుగురు కూడా ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చు అనేది పోలీసులు భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ.